వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మైసూర్ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో ఒక కప్పు మైదాపిండి వేసుకుందాము. తర్వాత 1/4 కప్పు బియ్యపిండి వేసుకుందాము. కొంతమంది బియ్యపిండి వేయరండి, కానీ బియ్యపిండి వేస్తే మనకి బోండాలు అనేది క్రిస్పీగా వస్తాయి. తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుందాం. తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకుందాం. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మనకి జారుగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత మూత పెట్టేసి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో చిటికెడు వంట సోడాను వేసుకుందాం. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత ఒక స్పూను అల్లం ముక్కలు వేసుకుందాం. తర్వాత 1/4 కప్పు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. మీకు స్పైసీ కావాలనిపిస్తే 1-2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి నార్మల్గా మనం పునుగుల్ని ఎలా అయితే వేస్తామో అలాగా వేసుకోవచ్చు. లేదా మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని తీసుకొని ఇలాగా మధ్యలోకి ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఇలాగా పిండి అనేది వస్తుంది. ఇలా అయినా వేసుకోవచ్చు. మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్లో వేసుకోండి. ఫస్ట్ మెథడ్లో వేసేటప్పుడు చేతిని వాటర్తో తడుపుకుంటూ వేస్తే మనకి బొండాలు అనేది రౌండ్గా వస్తాయి. లేదు మీరు సెకండ్ మెథడ్లో ట్రై చేయాలనుకుంటే చేతిలోకి ఇలా పిండిని తీసుకొని బొటన వేళ్ళ దగ్గర ఇలా ప్రెస్ చేస్తే మనకి బొండాలు అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మైసూర్ బోండా. ఈ బోండాలు చట్నీ కానీ కారపొడి కానీ దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.